కాశ్మీరీ రోగన్ జ్యూస్. కాశ్మీరీ రోగన్ జ్యూస్ తయారు చేయు విధానం. ఒక ప్యాన్లో నీళ్లు వేడి చేసి దానిలో మాంసం ముక్కలను వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా మిశ్రమంను తయారు చేసుకుందాం. ఒక బౌల్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, ఫ్రై చేసిన ఉల్లిపాయల పేస్టు, శొంఠి పొడి, సోంపు పొడి, అలాగే చిటికెడు ఇంగువ, కొంచెం జాజికాయ పొడి, కాశ్మీర్ కారం పొడి, అలాగే కొన్ని నీళ్లు పోసి మంచిగా మిశ్రమంను కలిపి పెట్టుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో నెయ్యి వేడి చేసి దానిలో గరం మసాలా అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి అలాగే సాజీర వేయగానే వేడి నీళ్ళలో ఉడుకుతున్న మాంసంను వేసి నెయ్యిలో కొద్దిసేపు ఉడికించుకోవాలి. తర్వాత చిలికిన పెరుగు పోసి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ముందుగా చేసిన మసాలా మిశ్రమమును పోసి మంచిగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో రుచికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు, అలాగే నీళ్ళలో నానబెట్టిన కుంకుమ పువ్వును మరియు ఎండిన పుదీనా ఆకులను వేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఏదైనా పులావ్తో కానీ చపాతీలతో కానీ సర్వ్ చేసుకోవచ్చు.